అందరికీ నమస్తే మన సంస్కృతి సంప్రదాయాలు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పంచమహాయజ్ఞాలు అంటే ఏంటో తెలుసుకుందాం మన హిందూ శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి ప్రతిరోజు పాటించవలసిన విధులను పంచమహాయజ్ఞాలుగా మన శాస్త్రాల్లో పేర్కొన్నారు అందులో మొదటిది దేవయజ్ఞం పూర్వం నిత్యాగ్నిహోత్రులు ఉండేవారు వారు తమ భోజనం చేసే ముందు కొంచెం అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు దీనికి ఆహుతం అని పేరు అలా కాక ఇంట్లో వాళ్ళందరూ అగ్నికి సమితులు సమర్పించినా ఆహుతం చేసినట్లే సృష్టికి మూలకారకుడైన దేవదేవుణ్ణి నిత్యం తలుచుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలపడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం రెండవది పితృయజ్ఞం మనల్ని కని పెంచి ఇంతవారిని చేసిన తల్లిదండ్రులను ప్రేమగా చూడాలి చిన్నప్పుడు వారు మనల్ని ఎంత ప్రేమగా చూసారో మన అవసరాలు ఎలా తీర్చారో అలాగే వారి పెద్ద వయసులో వారిని కనిపెట్టుకుని ఉండాలి ఇలా వారి రుణాన్ని కొంతైనా తీర్చుకోగలం ఇది పితృయజ్ఞం మూడవది భూతయజ్ఞం అంటే గృహస్థు సర్వప్రాణికోటి మీద దయ కలిగి ఉండాలి ఈ ప్రపంచంలో పశుపక్షులు క్రిమికీటకాలు మానవుడి మీద ఆధారపడి ఉన్నాయి అందుకే మనిషికి భూత దయ ఉండాలి కొందరు అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం పక్కకు పెట్టడం చూస్తుంటాం మనం అలా చేయడం వల్ల ఒక మూగ ప్రాణి ఆకలి కొంతైనా తీర్చిన వాళ్ళం అవుతాం నాలుగవది మనుష్య యజ్ఞం మన పెద్దలు అతిథి దేవోభవ అన్నారు అప్పటి వారు ఆతిథ్యం కోరి వచ్చినప్పుడు తమకు తెలిసిన వారైనా తెలియని వారైనా ఆదరించి సత్కరించేవారు ఇంటికొచ్చిన వారిని కుల మత వర్గ భేదాలు లేకుండా మనకి ఏదైనా విషయంలో పనికి వస్తారా లేదా అని స్వార్థంగా ఆలోచించకుండా వారు వచ్చిన సమయాన్ని బట్టి తగు విధంగా గౌరవించాలి అందరితో సఖ్యంగా ఉంటూ ఎవరైనా సహాయం కోరితే మనం చేయగలిగితే నిస్వార్థంగా చేయడమే మనుష్య యజ్ఞం ఐదవది బ్రహ్మయజ్ఞం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వేద మంత్రాలు కానీ శాస్త్రాలను కానీ చదవాలి ప్రతిరోజు కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి చూపించాలి అంతేకాదు తాము తెలుసుకున్నది ఇతరులకు పంచాలి ప్రతి మనిషికి భగవంతుని పట్ల విశ్వాసం తల్లిదండ్రుల పట్ల ప్రేమ భూతదయ తోటి మనిషితో కలిసి ఉండే మనస్తత్వం శాస్త్రం తెలుసుకుని నలుగురితో పంచుకునే జిజ్ఞాస ఉండడం వల్ల ఈ ప్రపంచం ధర్మబద్ధంగా ఉంటుంది మనిషిని సక్రమ మార్గంలో నడపటానికే ఈ పంచ మహాయజ్ఞాలను మన శాస్త్రంలో నిర్దేశించబడింది సర్వేజన సుఖినోభవంతు